థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సభా ప్రాంగణం దగ్గర నుంచి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకి సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది? అక్కడ తాజా పరిస్థితి ఏంటి, అప్డేట్ ఏంటి? మనీషా, పవన్ కళ్యాణ్ దాదాపుగా కూడా 3 గంటలకల్లా కూడా అవనిగడ్డ ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ కూడా అవనిగడ్డ ప్రాంతంలో ఏదైతే దాదాపుగా 3 కిలోమీటర్ల వారాహి యాత్రలో రావాల్సి ఉంది. అయితే ఆయన కాన్వాయ్లో 3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఏదైతే డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే వారాహి వాహనాన్ని సిద్ధం చేశారో ఆ వారాహి వాహనం కాడికి చేరుకుంటాడు. ఇక్కడ దాదాపుగా కూడా 5 గంటలకల్లా బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. వాతావరణం కూడా సానుకూలంగా ఉండడంతో కూడా అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, టీడీపీ శ్రేణులు కానీ ముందుగానే వస్తారని చెప్పి భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారు కూడా ఇక్కడ ఉండి మొత్తం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఒకసారి రామకృష్ణ గారితో మాట్లాడి చెప్పండి సార్, ఎంతవరకు ఏర్పాట్లు వచ్చాయి, ఎన్ని గంటలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చే? గత వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి, చివరి నిమిషం వరకు కూడా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి 3 గంటలకి చేరుకోబోతా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు, అలాగే యావత్ రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది ఆయన ఏం మాట్లాడబోతా ఉన్నారు అని చెప్పి. పొత్తు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోయే మొదటి సభ ఇది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు మరి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు, 2 పార్టీలు కలిసి ఎలా వెళ్తూ ఉన్నాయి, మరి గత 4.5 ఏళ్ళుగా మరి ఎందుకు వైఫల్యం చెందింది ప్రభుత్వం అనేది అనేక మార్లు చెప్పారు. మరి కలిసికట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా పనిచేయబోతున్నామన్నా, ఎలా మరి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను ఎలా తీర్చబోతామన్నా అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రజలకి చెప్పబోతున్నారు. ప్రత్యేకంగా అవనగడ్డ నియోజకవర్గంలో చెప్పబోతున్నారు. అవనగడ్డలో చూసుకున్నట్లయితే కనుక గత 4.5 ఏళ్లలో మరి అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరి మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే అవనగడ్డ కోడూరు రోడ్డు చూస్తే మరి అభివృద్ధి ఎంత జరిగిందో ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి రోజుకి 60 వేల మంది వెళ్ళేటువంటి రోడ్లో కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాగే అవనగడ్డ నియోజకవర్గంలో మరి చల్లపల్లిలో మరి మనకి కావాల్సినటువంటి ఫైర్ స్టేషన్ కట్టిస్తా అని చెప్పి గత ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అలాగే మరి ఎదురుమండలో బ్రిడ్జి కట్టిస్తా అని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు. ఎదురుమండలో బ్రిడ్జి కట్టించకపోతే మళ్ళీ ఓటు అడగనని చెప్పారు, వైసీపీ పోటీ చేయదే అని చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల నుంచి మరి 4.5 ఏళ్ళలో ఏమీ మారలేనటువంటి మారని పరిస్థితి. ఇవాళ రోజున ప్రజలందరూ రమేష్ గారు విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవనగడ్డ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మరి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి రాకతో అది ఖచ్చితంగా సాధ్యమే అవుతుందని చెప్పి, అలాగే చరిత్ర సృష్టించబోతా ఉంది అవనగడ్డ నియోజకవర్గంలో. ఎందుకంటే మొట్టమొదటిసారి కృష్ణా జిల్లాలో మరి ఈ పర్యటన చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా అవనగడ్డ నియోజకవర్గం ముందు తర్వాత అనే విధంగా ఉండబోతా ఉందని మేము అనుకుంటాం. సార్, కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర ఎన్ని రోజులు జరగబోతుంది, ఏ నియోజకవర్గాలు జరగబోతుంది? 5వ తారీఖు వరకు జరగబోతుంది. ఈ రోజు అవనగడ్డతో మొదలై రేపు మచిలీపట్నం, ఎల్లుండి మచిలీపట్నంలో ఉండి, అలాగే 4వ తారీఖున మరి పెడ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ, అలాగే 5వ తారీఖున కైకలూరు నియోజకవర్గంలో ఈ పర్యటన జరగబోతా ఉంది. మరి బలంగా ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ప్రజలు అన్ని చోట్ల ఆల్రెడీ మనం చూసాం పండగ వాతావరణం లాగా ఉంది. ప్రజలందరూ మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ జరుగుతుంది. ఇవాళ రోజున చూస్తే మరి పవన్ కళ్యాణ్ గారి కోసం యావత్ రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఈ 5 నియోజకవర్గాల్లోనూ ప్రజలు అన్ని రెడీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి స్వచ్ఛందంగా వచ్చి వారే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వారి అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ కూడా ఉన్నారు. శ్రీకాంత్ కూడా మాట చెప్పండి, ఎలా ఉండబోతుంది వారాహి యాత్ర? దాదాపుగా 3 విడతలు పూర్తయింది, ఇది 4వ విడత. టీడీపీతో ఎలాయన్స్ అయిన తర్వాత జరుగుతున్నాయి, ఎట్లా ఉంటుందని మీరు ఊహిస్తారు? చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే మొదటి యాత్ర చూశారు, 2వ యాత్ర చూశారు, 3వ యాత్ర చూసారు, అంత మన జన సమీకరణ లేకుండా జనాలు స్వచ్ఛంగా వచ్చి పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే ఏదో 10 మందికి మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో ఎంత ఎక్కడి నుంచో వస్తారు. ఈరోజు కూడా అవినిగాడ నియోజకవర్గంలో ఈరోజు గ్రౌండ్ కూడా సభాముఖం కూడా మాకు సరిపోదు ఈరోజు వాసన చెప్పాలంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటేనే టీడీపీ జనసేన ఫస్ట్ టారి అంటే పొత్తు పెట్టుకున్న తర్వాత మొదటి సమావేశం ఇది, వారాహి సమావేశం ఇది. ఇలాగే ఇక్కడ చూసుకుంటే అవినిగడ్డలో మేము వస్తున్నాము, ఇప్పుడు 3 రోజులు తిరుగుతున్నాం ఏరియాలో. తిరుగుతుంటే రోడ్లు చూస్తుంటే అస్తవ్యస్తంగా ఉంది. ఎలా ఉందంటే వాటర్ ఇంతవరకు ఓడిపోయి బళ్ళు కానీ ఏదైనా సరే గుంతలో పడిపోయి యాక్సిడెంట్లు మేము కళ్ళ ముందు చాలా చూసాం ఇక్కడ. అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 4.5 సంవత్సరాలు వచ్చి మరి ఈయన ఏం చేశాడో ఇంతవరకు అర్థం కావట్లేదు. ఈరోజు కూడా మరి బహిరంగ సభ ఇక్కడ పెట్టుకోవాల్సిన స్థాయి వచ్చిందంటే వాస్తవం చెప్పాలంటే మేము సెంటర్లో ఎక్కడైనా సరే సెంటర్లో పెట్టుకుంటాం. అలాంటిది ఇక్కడ ఈ రోజు ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చిన స్థాయి వచ్చిందంటే ఈ ఏరియాలో ఎంత దీనమైన స్థితిలో ఉందనేది వైసీపీ ప్రభుత్వం అంత ఇదిగా చూస్తుంది.
కాబట్టి ఈసారి మాత్రం 2024 జనసేన పార్టీ ఇక్కడ తప్పకుండా జెండా ఎగరేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరికి ఇచ్చినా సరే పార్టీ కోసం పనిచేయడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జన సైనికులు కానీ లేకుంటే మా వీర మహిళలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి ఓటే చూడాలి, ప్రభుత్వం మారితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఎదురు చూస్తున్నారు. చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది అనుకుంటారు అంటే అవనిగడ్డ అంటే కొంచెం తీర ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు, అభివృద్ధి కావాలని నోచుకోలేదు ఎలా ఉందండి? అవనిగడ్డ అనేది దివిసీమ పురిటి ఉద్యమాల పురిటి గడ్డ, మహోన్నతమైన చరిత్ర కలిగిన వ్యక్తులు మహనీయులు పుట్టిన గడ్డ. ఇది కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా రసారది. బండేటి రాము గారి నాయకత్వంలో 4వ విడత వారాహ యాత్రకి మా ఆరాధ్య దైవం జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం మహిళలు పెద్దలు అందరూ యువత అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి అనే నినాదంతో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం రావాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే ప్రపంచానికి సాటి చెప్పిన మహనీయుడు, అలాంటి వ్యక్తి వస్తేనే మన ప్రజలందరికీ న్యాయం జరుగుద్ది. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అవుద్దని ప్రజలు కోరుకుంటున్నారు. జై పవన్ కళ్యాణ్ గారు, జై వారాహి, జై జై జనసేన పార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి హరి గారు, మీరు చెప్పండి ఎట్లా చూస్తారు? మీరు దాదాపుగా ప్రతి వారాహి యాత్రలో కూడా మీరు పర్యటిస్తున్నారు, ఎట్లా ఉంటుంది అనుకున్నారు? కొత్తగా కొంత గ్యాప్ తర్వాత కూడా స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా అది ప్రపంచంలాగే ఉంటుంది. మొదటి మూడు విడతలు చూసాం మనం. మూడు విడతల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి దారుణాలు కానివ్వండి, దాష్టికాలు కానివ్వండి, అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, వాటినన్నిటి కూడా లెక్కలతో సహా వివరించడం జరిగింది గత వారాహి యాత్రలో. మూడవ వారాహి యాత్రలో అయితే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వాలంటరీ వ్యవస్థ గురించి ఆయన ఎంత దుర్మార్గం జరుగుతుందో, ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను ఏ విధంగా హరిస్తున్నారో, వాళ్ళ సమాచారాన్ని తీసుకెళ్లి ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, అందులో 16,000 మంది మాత్రమే ట్రేస్ అయ్యారు, 14,000 మంది ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పి ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థలు స్థాపించి ఈ విధంగా చేస్తున్నారా వైసీపీ నాయకులని, అందరినీ కాదు వాలంటీర్ వ్యవస్థను కొంతమందిని అన్నారు. అలాగే ఈ రోజున 4వ విడత కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. అవనిగడ్డ అనేది జనసేన గడ్డ, అలాంటి దాంట్లో ఇక్కడ ఎక్కువగా మహిళలు చాలా చైతన్యవంతమైన ఉంటారు. ఈ వారాహి యాత్రకి సంబంధించి ముఖ్యమైన సంఘటనగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మనుషుల యొక్క ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రజల్లో చైతన్యం తేవాలనేటువంటి ఒక విధంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు, భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయారు, వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు. 1947లో దేశం మొత్తం స్వతంత్రం వచ్చింది, కానీ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వేచ్ఛ కోల్పోయింది. ప్రజలు స్వేచ్ఛ కోసం అల్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడటానికి లేదు. వీళ్ళు చేసినటువంటి దాష్టికాలు కానివ్వండి, ఏదైనా మాట్లాడినా సరే వాటి మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ ఉన్నారు. మాట్లాడే సామాన్యుల గురించి దాదాపు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు కూడా కేసులు పెడతా ఉన్నారు. ఈ దుర్మార్గం ఎదిరించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే సాధ్యం తెలియజేస్తాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు అంటే చెప్తున్నారు పోలీసుల వ్యవస్థ బాగాలేదు, అప్రజాస్యంగా కేసులు పెడతారు, మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు కేసులకు భయపడే పరిస్థితి ఇవాళ జనసేన పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ లేదు. ఈ రాష్ట్రంలో సమస్యలకు కరువు లేదు, అట్లాగే జనసేన పార్టీ సభలకు జనం కరువు ఉండరు అనే విధంగా ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో మద్దతు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి మీటింగు, అది ఎంతో చైతన్యమైనటువంటి అవినిగడ్డ లాంటి ప్రాంతం వల్ల జరగడం వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అవినిగడ్డ వైపు చూస్తుంది. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి సభ నాకు తెలిసి రాష్ట్రాల్లో జరిగినటువంటి సభలకే భిన్నంగా ఉంటుంది. జనాభా అని కాదు, ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన ఇచ్చేటువంటి వాయిస్ కానీ చాలా బలంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క సభ వేదికగానే మన యొక్క రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతుంది, రాష్ట్రానికి పట్టినటువంటి పీడ వీడబోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం భవిష్యత్తు ఉజ్వల భవినటువంటి భవిష్యత్తు అవినిగడ్డ వేదికగానే కేంద్రం కాబోతుందని చెప్పి మాత్రం తెలియజేసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఇక్కడ చూస్తే కనుక ఒక్కసారి సభ ఏదైతే వారాహి వాహనం ఉందో వారాహి వాహనం దగ్గరికి ఒకసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే వారాహి వాహనానికి సంబంధించి దాదాపుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిని చూడొచ్చు. వారాహి వాహనం చుట్టూరు కూడా మహిళలకు ఈసారి మరింత ప్రత్యేకమైనటువంటి జోన్స్ కేటాయించారు. దాదాపుగా కూడా 2,500 మంది మహిళలు కూర్చునే విధంగా వారికి చుట్టూరు కూడా, అంటే వారాహి వాహనానికి అతి సమీపంలో వారి కోసమే, ఓన్లీ మహిళల కోసమే 2,500 తోటి ప్రత్యేకమైనటువంటి
సిట్టింగ్ ఏర్పాటు చేసి చూస్తున్నాం మనం. ఒకవైపు ఆల్రెడీ సిట్టింగ్ కూడా రెడీ అయింది, మరొక వైపు అంటే ఎదర కూడా దాదాపుగా కూడా బారికేడ్స్ కట్టి బాక్సుల కింద కట్టి అందులో పూర్తిగా కూడా మహిళలకు కేటాయించిన నిర్ణయించారు. అదేవిధంగా వెహికల్కి లెఫ్ట్ సైడ్ కూడా అదేవిధంగా కూడా ఒక ప్రాంగణాన్ని సిద్ధం చేసి అక్కడ కూడా మహిళలు కూర్చేందుకు చూస్తారు. మన వారాహి వాహనం ఏదైతే ప్రాంతంలో ఉందో ఇదే ప్రాంతానికి ప్రస్తుతం మనం నుంచున్నటువంటి ఈ ప్రాంతంలోకి పవన్ కళ్యాణ్ చేరుకుని ఈ వారాహి వాహనం పేద మాట్లాడినారు. దాదాపుగా కూడా సుమారుగా కూడా 50 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం అంటున్నారు. ఈ స్థలం అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది, లక్షలాది మందిగా తరలి వస్తారనే అభిప్రాయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని బట్టి తెలిసింది. ఎందుకంటే కనుక అవనగడ్డ నియోజకవర్గం మొట్టమొదటి నుంచి కూడా జనసేనకు కొంత పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ జనం ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ కోరుకుంటారు, ఆ పవన్ కళ్యాణ్ కావాలని కోరుకునే వ్యక్తి కనుక మొట్టమొదటిసారిగా కూడా 4వ విడత వారాహి విజయయాత్ర అవనగడ్డ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి వారాహి విజయయాత్రలో అవనగడ్డ ఈరోజు జరగనుంది. సాయంత్రం 3 గంటలకల్లా పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర సభకు చేరుకుంటారని నిర్దేశించినప్పటికీ కూడా దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ 5 గంటల తర్వాత 5, 5:30 కల్లా కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికైనా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్యులతో సమావేశం అవుతూ ఉన్నారు. అది అయిన తర్వాత ఆయన బయలుదేరి నేరుగా రోడ్డు మార్గం ద్వారా అవనగడ్డ వస్తారు. అవనగడ్డ వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ రేపల్లె అవనగడ్డ వారధి ఉందో వారధ కాడి నుంచి రోడ్ షోగా కూడా దాదాపుగా కూడా 3 కిలోమీటర్ల మేరకు రోడ్ షోగా కూడా ఈ వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అంటే 5 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రోడ్ షో ఈ వారాహి వారం చేరుకున్న తర్వాత సుమారు 5:30-6 గంటలకల్లా కూడా ఈ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు ప్రసంగానికి సంబంధించి చూస్తే కనుక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి వారాహి విజయయాత్ర, అదేవిధంగా కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ ఎట్లాంటి స్పీచ్ ఇస్తారనేది కొంత అన్ని రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాము, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరితో కలిసేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అవసరం లేదు, వైఏపీ డస్ నాట్ నీడ్ జగన్ అని ఒక కొత్త క్యాప్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ క్యాప్షన్ ఆధారంగానే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో చేసినటువంటి హామీలు కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అంశాలు ఈఆర్ కూడా అమలుకు నోచుకోలేదు. వాటన్నింటినీ కూడా ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యపరచడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి, ఇలా చేసే నాయకుడు కాదని చెప్పే ప్రయత్నం అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు భారీ బహిరంగ సభ అయితే కనుక అవనగడ్డ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో 5 గంటలకల్లా ప్రారంభం కానుంది. మనీషా రైట్, థ్యాంక్ యూ మురళి.